సినిమా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో నాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టక్ జగదీష్ ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వెయిటింగ్ కొన్ని నెలలుగా నడుస్తుంది సెకండ్ వేవ్ జస్ట్ ఒక్క నెల రోజులు ఆగున్నట్టయితే అయిపోయి ఉండేది టక్ జగదీష్ థియేటర్స్ కి వచ్చేసి ఉండేవాడు సందడి జరిగి ఆగిపోయి ఉండేది ఏప్రిల్ నెలలో ఆ సినిమాకి రిలీజ్ డేట్ కూడా పడిపోయింది కానీ ఎదిరించలేని పరిస్థితులు సినిమా థియేటర్ రిలీజ్ నే క్యాన్సిల్ చేసి పారేశాయి పరిస్థితుల్ని ఎదిరించలేకపోవటం అనే పెద్ద మాటలు ఎందుకులే సిచ్యువేషన్స్ కి సరెండర్ అయిపోయారు తప్పదు బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులకి సరెండర్ అవ్వాలి అది లౌక్యం ఆ లౌక్యాన్ని హీరో నాని దగ్గర నుండి సినిమా నిర్మాతల వరకు చాలా బాగా పాటించారు అదరగొట్టారు సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి కొన్ని విమర్శలు కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ టక్ జగదీష్ మూవీ థీమ్ లౌక్యంగానే వ్యవహరించింది వ్యవహారాన్ని లౌక్యంగానే తగ్గొట్టింది సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి తెలియగానే కొంతమంది బగబగా మండిపడ్డారు ఆ తర్వాత ముసుగులో ముచ్చట్లు ఏవో జరిగాయి అంతా సద్దుమణిగిపోయింది లైన్ క్లియర్ చేశారు సినిమా రిలీజ్ కి అందరూ కూడాను పోతే కొంతమంది సినిమా అభిమానులు నాని అభిమానులు బాధపడుతున్నారు గట్టిగానే బాధపడుతున్నారు టక్ జగదీష్ ని అతని మాస్ వ్యవహారాన్ని థియేటర్ లో చూసే ఛాన్స్ లేకుండా పోయింది అని కానీ చేయటానికి ఏమీ లేదు మూవీ థీమ్ లౌక్యంగా వ్యవహరించడం వరకే కాదు కొన్ని పరిస్థితులు ఫేవరబుల్ గా లేవు అందుకని సినిమాని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయాలి థియేటర్ లో సందడి ఉండదు చేసేదేమీ లేదు అర్థం చేసుకోవటమే డిజిటల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండటమే మూవీ థీమ్ ప్రమోషన్ హంగామా మొదలు పెట్టింది అందులో భాగంగా టక్ జగదీష్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చి ట్రైలర్ చూడటానికి ఇంప్రెసివ్ గానే ఉంది మంచి అటెన్షన్ తీసుకుంటుంది డైరెక్టర్ శివ నిర్వాణ అతని సినిమా అంటేనే సీరియస్ ఎమోషన్ ని టచింగ్ ఎమోషన్ ని బేస్ చేసుకుని కథని చెప్తాడు సినిమాని చూపిస్తాడు టక్ జగదీష్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కూడా ఆ వ్యవహారం పక్కాగానే ఉండబోతుందని అర్థమవుతుంది క్లియర్ గా ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాతో కథని నడిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత తీసుకున్నాడు ఈ సినిమాతో శివ నిర్వాణ అని అర్థమవుతుంది ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు ఎమోషన్ డ్రామాతో పాటు యాక్షన్ ప్యాకేజ్ కూడా ఉంది అని అర్థం అవుతుంది అది సాలిడ్ ఇంప్రెసివ్ నోట్ తీసుకుంటుంది సూపర్ విలన్ ని పెట్టుకున్నారు సినిమాలో డేనియల్ బాలాజీ క్యారెక్టర్ సరిగ్గా ఉండాలే గానీ అదరగొట్టి వదిలిపెడతాడు ఉపయోగించుకోవాలి గానీ రచ్చ చేసి వదిలిపెట్టే ఆర్టిస్ట్ శివ నిర్వాణ మంచి సన్నివేశాలు రాసి ఉండాలే గానీ నానికి డేనియల్ బాలాజీకి మధ్యన వచ్చే సన్నివేశాలు మాస్కి పండగే టక్ జగదీష్ ఆ టైటిల్లోనే ఓ జోష్ ఉంది ఆ పాత్రలో నాని కనిపిస్తున్న విధానం ఆ జోష్ ని డబుల్ చేస్తుంది ట్రైలర్ లో నాని కనిపిస్తున్నంత సేపు ఆ పవర్ఫుల్ జోష్ కంటిన్యూ అవుతానే ఉంది టెంప్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు సినిమాని చూసేస్తామా అని నాని క్యారెక్టర్ ని ట్రైలర్ లో ఫాలో అవుతుంటే నాని యాటిట్యూడ్ కి తగ్గట్టు టక్ జగదీష్ క్యారెక్టర్ ని శివ నిర్వాణ ప్రిపేర్ చేశాడా లేకపోతే శివ నిర్వాణ తయారు చేసిన క్యారెక్టర్ లో నాని ఇన్వాల్వ్ అయిపోయాడో అర్థం కావట్లేదు కానీ క్యారెక్టర్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంది చూడాలి సినిమాలో ఆ క్యారెక్టర్ ఎలాంటి సందడి చేస్తుందో తర్వాత చాలా రోజుల తర్వాత జగపతి బాబు గారిని ఓ పర్ఫెక్ట్ రోల్ లో చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ ట్రైలర్ లో ఆయన పాత్రని చూస్తుంటే జగపతి బాబు గారు విభిన్నమైన నటుడు చాలా మంది ఆయన్ని ఒకే రకంగా ఉపయోగించుకుంటా వస్తున్నారు రూట్ మార్చాడు శివ నిర్వాణ అనిపించింది ఐశ్వర్య రాజేష్ పోషించిన పాత్ర కూడా సినిమా కథలో కీలకంగా ఉండబోతుందని అర్థమవుతుంది మదర్ సెంటిమెంట్ కూడా కథలో ప్రాధాన్యత ఉంది అని తెలుస్తుంది ఆ పైన ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా కథ ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ మీద రన్ అవుతుందని కూడా అనిపిస్తుంది ట్రైలర్ ఎండ్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చారు మాస్ ఎలివేషన్ టచ్ అవ్వకుండా అక్కడే అర్థమైపోతుంది కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ కి గట్టిగానే స్కోప్ ఉంది అని ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి మరో విషయం కూడా సర్ప్రైజ్ చేస్తుందని చెప్పాలి తమన్ ఈ సినిమాకి పాటలు ఇస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ చేశారు జనరల్ గా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలనుకుంటారు అందరూ కానీ గోపి సుందర్ తో ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించారు అంటే ఎమోషనల్ మూడ్ కోసం ఎమోషనల్ ఫీల్ కోసం గోపి సుందర్ నే నమ్మారా శివ నిర్వాణ ఏమో చూడాలి తర్వాత హీరోయిన్ రీతు వర్మ గుమ్మడి వరలక్ష్మి పాత్రలో మంచి అటెన్షన్ తీసుకుంటుందని చెప్పాలి ఓవరాల్ గా చూసుకుంటే మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది ఈ ట్రైలర్ వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకునే టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమ్ అవనుంది చూద్దాం ఈ సినిమాతో నాని అండ్ టీమ్ ఏ రేంజ్ లో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారో ఇంకా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా స్ట్రీమ్ అవటం మొదలు పెట్టింది ఓ కొత్త మలయాళం మూవీ
ఓం. ఒకటి మాత్రం వాస్తవం, ఓటీటీల్ని మలయాళం సినిమాలు ఏలుతున్నంత బ్రహ్మాండంగా ఇండియాలో ఇంకే సినిమాలు ఏలటం లేదు. మలయాళం ఫిలిం మేకర్స్ పర్ఫెక్ట్ ఓటీటీ కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఆ సినిమాలు, ఆ కథలు జస్ట్ మలయాళం మూవీ లవర్స్ని మాత్రమే కాదు, బౌండరీస్ని చెరిపేసి అన్ని భాషల మూవీ లవర్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఓటీటీలో కంటెంట్ని తయారు చేయటం అంటే, క్రియేట్ చేయటం అంటే అది ఒక సినిమా తీసి వీళ్ళు చూస్తే చాలే, వాళ్ళు చూస్తే చాలే అనుకోవటం కాదు. యూనివర్సల్ అప్పీల్తో కంటెంట్ని క్రియేట్ చేస్తే అది చాలా దూరం వెళ్తుంది, ఎంతో మందిని ఇంప్రెస్ చేస్తుంది. మలయాళం ఫిలిం మేకర్స్ చేస్తుంది అదే. ఇండియా వ్యాప్తంగా మంచి సినిమాలు కావాలి అనుకుంటున్న మూవీ లవర్స్ని తనివి తీరా ఎంటర్టైన్ చేస్తుంది మలయాళం సినిమాలే. హోమ్ ఈ సినిమా పోస్టర్ ఎప్పుడో చూశాను, కానీ ఏముంటుందిలే అనుకున్నాను. రిలీజ్ తర్వాత ఎంత తప్పించుకున్నా ఎక్కడో ఒక చోట ఈ సినిమా గురించి వినపడతానే ఉంది, కనపడతానే ఉంది. ఒక సినిమా బాగుందన్నారు, చూడటానికి అవకాశం ఉంది, అయినా చూడకపోతే అవమానం అది మనకే. చూశాను హోమ్ ఈ సినిమా పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో ఓ ఫ్యామిలీ ఫోటో ఉంది, తాత, మదర్ అండ్ ఫాదర్, ఇద్దరు అబ్బాయిలు. ఆ ఫోటోలో ఓ పర్సన్ ఫేస్ నాకు అసలు రిజిస్టర్ అవ్వలేదు, కానీ సినిమాలో చూసుకుంటే ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో అతనే హీరో. మలయాళం సినిమాల గురించి, అక్కడున్న ఆర్టిస్టుల గురించి డీప్గా తెలియదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను, ఆ పైన ముసలాయన హీరో అని ఎలా అనుకుంటాం, కానీ సినిమా మొదలైన తర్వాత ఇతనే హీరో అనే విషయాన్ని ఎంత బ్యూటిఫుల్గా రిజిస్టర్ చేశాడు ఈ సినిమా డైరెక్టర్. జస్ట్ రిజిస్టర్ అవటం వరకే కాదు, ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం, ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటాం, ఆ క్యారెక్టర్ని ఇష్టపడతాం. వయసు పైబడిపోయింది, ఇన్ని సంవత్సరాల జీవితంలో మనం చేసింది ఏమీ లేదా, మనకంటూ ఓ ప్రత్యేకత లేదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎప్పుడు వాళ్ళకి సరైన గుర్తింపు లేనప్పుడు. కొడుకు సక్సెస్ఫుల్ ఫిలిం డైరెక్టర్, అవార్డు విన్నింగ్ డైరెక్టర్. కొడుకు తండ్రితో చనువుగా ఉండాలి, సరదాగా ఉండాలని తండ్రి ఫీల్ అవుతూ ఉంటాడు. నా తండ్రికి ఏం తెలుసులే అని లైట్ తీసుకుంటా ఉంటాడు కొడుకు. లైట్ తీసుకునే ప్రాసెస్లో కొడుకు గాలి తీసేస్తే తండ్రి చిన్నపుచ్చుకుంటా ఉంటాడు, చిన్న హెల్ప్ చేయనా అని అడిగితే పొంగిపోతా ఉంటాడు. ఈ జనరేషన్ని అర్థం చేసుకోవటానికి ఆయన పడే తపన, కొడుకుతో క్లోజ్నెస్ కోసం ఆయన పడే తపన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కలుపుకోలు మనిషే, కాకపోతే కొంత మొహమాటం ఉంటుంది, కొన్నిసార్లు లౌక్యం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, దాని మూలంగా పెద్ద పెద్ద సమస్యలే వస్తూ ఉంటాయి. తండ్రికి ఏమీ తెలియదు అనుకుంటా ఉంటాడు కొడుకు, కానీ హీ స్పెషల్ అని చివరికి అర్థం చేసుకుంటాడు. ఆ తెలుసుకునే ప్రాసెస్ని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు ఈ సినిమా డైరెక్టర్. కొన్ని మంచి విషయాలను డిస్కస్ చేస్తుంది ఈ సినిమా, ముఖ్యంగా కుటుంబం అనేది ఓ బరువు, ఓ బాధ్యత, బలహీనత కాదు, మన బలం, అసలైన బలం, నిజమైన బలం అని స్ట్రాంగ్గా చెప్పుద్ది ఈ సినిమా. సెల్ ఫోన్ అడిక్షన్ గురించి డిస్కస్ చేస్తుంది, పెద్దవాళ్ళకి టైం అవుట్ అనే మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తుంది. కొన్ని టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి, అవి కళ్ళ నీళ్లు కూడా తెప్పిస్తాయి. ఈ సినిమా కథలు అన్ని కూడా మంచి పాత్రలు, అందరూ కూడా పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో నటించిన ఇంద్రన్స్ గారు అద్భుతంగా నటించారంతే, గ్రేట్ పెర్ఫార్మెన్స్ అయింది. అదృష్టవంతులు మలయాళం మూవీ లవర్సే కాదు, మలయాళం ఆర్టిస్టులు కూడా ఏం కథలు రాస్తున్నారు, ఏం క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడున్న రైటర్స్, డైరెక్టర్స్ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్తో కాదు, మంచి కథని చెప్పాలని మలయాళంలో ఎక్కువగా ఫిలిం మేకర్స్ సినిమాలు తీస్తున్నారు. అది ఆ ఫిలిం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. హోమ్ కొత్త మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చక్కటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మలయాళం సినిమాల మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.